ప్రణమా పరిణయమా. ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో అలీతో సరదాగా రాట్ ని చూస్తే క్యాట్ కి సరదా, బాల్ ని చూస్తే బ్యాట్ కి సరదా, నీ నవ్వులు చూస్తే ఈ అలీకి సరదా. ఓకే, మరి ఈరోజు మన గెస్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, యాక్టర్, విమర్శకుడు హ్యాట్రవెల్లి హ్యాట్రవెల్లి మాసిపత్రి, ఇవన్నీ కలిపేసి మిక్సీలో వేసేస్తే ఆ వ్యక్తి పేరు ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. లెట్స్ వెల్కమ్ తమ్మారెడ్డి భరద్వాజ గారు. తమ్మారెడ్డి భరద్వాజ తను సందేశాత్మక సినిమాల వారధి, మానవత్వాన్ని మేల్కొలిపే సినిమాలు తీసే సన్నిధి. ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి, డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టి, హిట్ పైన హిట్ కొట్టి, ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి సినీ ఇండస్ట్రీకి ఓ ఫిల్లర్ లా నిలిచారు. అలజడి, స్వర్ణక్క, పోతే పోనీ లాంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసి తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. సినిమాలతో అలరించడమే కాదు, నా సరదాలతో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అంటూ మన ముందుకొస్తున్నారు ది గ్రేట్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. నన్ను తమ్మారెడ్డి భరద్వాజ గారు వస్తున్నారు, ఏ పాట వేయాలి అంటే నేను చెప్పాను ఫిదా అద్భుతమైన సూపర్ డూపర్ హిట్, దాంట్లో హీరో మీ అత్త అంత ఎత్తుంటాడు, ఈ పాట ఎంత పొడుగో ఎంత పొడుగో అని. అన్న మీ హైట్ ఎంత అన్న? 6'2". 6'2" అంటే 6'2" చిన్నప్పటి నుంచి 6'2" లేకపోతే ఈ మధ్యన ఏమైనా క్రిటిక్స్ చేసిన తర్వాత ఏమైనా ఒక ఇంచ్ పెరిగేవా? పొడుగు సంగతి పక్కన పెడదాం, కాలేజీలో చదివే రోజుల్లో ఎంతమందికి ముద్దులు పెట్టారు, మీకు ఎంతమంది ముద్దులు పెట్టారు? అంటే లోపల ఉంది, ఎవరు పెట్టలేదు, పెట్టుంటే బాగుంటుంది. అది నిజం. నిజం, షూర్, 100%. నేను 100% కోరిక లేదని నేను అన్ను పెట్టాలిది ఎవరు అంటే పెట్టడానికి భయపడేవాళ్ళ లేకపోతే ధైర్యం చేసేవాళ్ళ? అందక మొహం నచ్చక. లేవుడన్నా, ఇప్పుడు బుసోడైనా కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత బాగున్నావు ఈ స్మైల్. అదేం లేదు కానీ, అంటే బేసిక్గా ఎప్పుడు కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, స్టూడెంట్ కాలేజ్ వాళ్ళకి ఎప్పుడు ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఆ పనిలోనే ఉంటారు, వేరే పనిలో ఉన్నవాళ్ళు వేరే పనిలో ఉంటారు. నేను ఎప్పుడు మనకి ఎప్పుడు ఈ స్ట్రైకులు, గొడవలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు ఆ పనిలో ఉండేవాళ్ళం కాబట్టి ఈ అమ్మాయిలు గొడవ లేదు. అది కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ కదా, అసలు టోటల్గా మా కాలేజీలో అమ్మాయిలు లేరు, ఒక అమ్మాయి ఉండేది మొత్తం కాలేజ్. 2500 మందిలో ఒక అమ్మాయి, 2499 మంది మగవాళ్ళు, ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయికి అసలు చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఓకే అన్న, మీది సినిమా ఫ్యామిలీయా, పొలిటికల్ ఫ్యామిలీయా?
సినిమా ఫ్యామిలీ అంటే పొలిటికల్ ఫ్యామిలీ కూడా. ధర్మంగా చెప్పాలంటే పొలిటికల్ నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. ఓకే, ఆయన అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడే నేను పుట్టాను. నేను అండర్ గ్రౌండ్ లో పుట్టాను. సో పొలిటికల్ ఫ్యామిలీయే. అక్కడి నుంచి ఏం చేశారంటే ఆంధ్రాలో ఉండకూడదని వెళ్ళగొట్టారు. తడిపార్ అంటారు ఇప్పుడు, ఆ తడిపార్ లాగా చేశారు. తడిపార్, తడిపార్ నాన్నగారు అక్కడ బయటికి పంపించారు. బహిష్కరణ, బహిష్కరణ చేస్తే మెడ్రాస్లో వెళ్ళి మెడ్రాస్లో నాన్నగారు ట్యూషన్లో చెప్తే అప్పుడు పల్లెటూరు సినిమాకి పనిచేసి తర్వాత సారథి స్టూడియోలో చేరారు. సారథి ఫిలిమ్స్లో తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు. సో మొదట పాలిటిక్సే, తర్వాత సినిమాలు వచ్చాయి. మీ డైరెక్షన్లో ఫస్ట్ సినిమా ఏది? మన్మథ సామ్రాజ్యం. మన్మథ సామ్రాజ్యం ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ టైటిల్ మన్మథ సామ్రాజ్యం అని? జనం చూస్తారని సినిమాకి సంబంధం లేదు. అవునా? నలుగురు హీరోయిన్లు నలుగురు ఐదుగురు హీరోయిన్లు ఉంటారు దాంట్లో. మాలశ్రీలు అంతా ఇంట్రొడక్షన్. అది రెహమాన్ హీరో. ఎవరు? రెహమాన్ హీరో. ఓకే, రఘు అంటాను కదా, మాలశ్రీ, కిన్నెర వీళ్ళందరూ ఇంట్రొడక్షన్ దాంట్లో. సో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు, ఇదంతా ఉంది కదా, కొంచెం మన్మథ సామ్రాజ్యం అంటే ఓపెనింగ్ వస్తుంది కొత్తగా, ఫస్ట్ టైం డైరెక్షన్ కదా అని ఆశపడి పెట్టాం. ఓకే, తీరా సినిమాలోకి వెళ్ళాక మన్మథుడు కనపడలేదు అక్కడ. మన్మథుడు మంచి మంచి సినిమా తీసాం, మామూలు సినిమా తీసాం. నేను ఆ సినిమాకి నిర్మాత అయితే రెహమాన్ని తీసేసి మిమ్మల్ని పెట్టేవాడిని. ఎందుకంటే కరెక్ట్ హైట్కి ఐదుగురు సరిపోతారు. ఆ రెహమాన్ కూడా నా ఎత్తు ఉంటాడు మీ హైటే. అవును. సో ఆ సినిమా అది ఆడిందా? ఆడలా. నెక్స్ట్ అలజడి. అది బాగా ఆడింది, పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. ఈ రోజు కూడా నన్ను అలజడి కింద గుర్తిస్తారు. అవును, అంటే ఆల్మోస్ట్ అలజడి శివ కొంచెం పబ్లిక్ కొంచెం పోలుస్తారు. పోలుస్తారు అంటే మీరు విజయవాడలో చదివారా? లేదు, నేను హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో. మా కాలేజీలో జరిగిన గొడవ లేదు. విజయవాడ ఆయన దేవం, విజయవాడ గొడవ, లైలా కాలేజ్ గొడవలు ఆయన. ఓకే, నాది ఇంజనీరింగ్ కాలేజ్, ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మా జార్జ్ రెడ్డిని చంపేశారు. జార్జ్ రెడ్డి నేను అంతా గ్రూప్కి ఉండేవాడు. ఓకే, సో ఆ గ్రూప్ గొడవ అదంతా తీసాము. జార్జ్ రెడ్డి మర్డరే, భానుచంద్ర మర్డర్. మర్డర్, ఎస్, నేను చూసాను సినిమా రీసెంట్గా. అది నాకు తెలిసి వారం ఒకసారి వేస్తానే ఉంటారు సినిమా అది, అలజడి. ఓకే, సో అలజడి తర్వాత? అలజడి తర్వాత దౌర్జన్యం. దౌర్జన్యం తర్వాత కడపరెడ్డమ్మ. కడపరెడ్డమ్మ దాంట్లో నేను యాక్ట్ చేశాను. నేను చేశాను. చలపతిరావు గారు ప్రొడ్యూసరా? చలపతిరావు గారు. చలపతిరావు గారు ప్రొడ్యూసర్. నాగేశ్వరరావు ఆయన ఫ్రెండ్. రాధాకృష్ణ. రైట్. సో ఇలాగ ఎన్ని సినిమాలు మీ డైరెక్షన్? 18 సినిమాలు. నేను 18 సినిమాలు డైరెక్షన్ చేశాను. ఓకే, సో 18లో ఎన్ని హిట్ అయినాయి, ఎన్ని ఫట్ అయ్యాయి? ఫట్లు ఎక్కువ ఉంటాయి, హిట్లు తక్కువ ఉంటాయి. ఎందుకు అడిగానంటే అంత విప్లవభావం ఉన్న ఫాదరు సినిమాల్లోకి ఎలాగ ఎంట్రీ? నాన్నగారు ఆయన చేసిన సినిమాలు ఆయన కమర్షియల్గానే చేశారు. ఆయనది లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, అవన్నీ కమర్షియల్ సినిమాలు. మనం వచ్చినాకే మనం నా ఈ చరిత్రకి వేరు కదా, రవీంద్రనాథ్ పిక్చర్ నాన్నగారు చేశారు. ఆయన అన్ని సినిమాలు కమర్షియల్గానే చేశారు. నా దగ్గరికి వచ్చిన నేను మొదట 3-4 సినిమాలు కమర్షియలే చేశా, తర్వాత కొంచెం రూట్ మార్చిన కాడి నుంచి దెబ్బ తగలడం. సో మీ కెరియర్కి పెద్ద దెబ్బ డైరెక్టర్గా ఉన్నప్పుడా, నిర్మాతగా ఉన్నప్పుడా? రెండు కలిపి చేశా, దాంట్లో నువ్వు కూడా యాక్ట్ చేశా. వేటగాడని ఒక సినిమా తీశారు, అది రామారావు గారు వేటగాడు కాదు, బాజీ గారని షారుఖ్ ఖాన్ హీరో, సూపర్ డూపర్ హిట్ హిందీ. దాన్ని బాంబే వెళ్ళి కొనుక్కొని వచ్చి ఇక్కడ సినిమా తీశారు. ఆ చిత్రం పేరు వేటగాడు, దాంట్లో హీరో రాజశేఖర్ గారు. ఏం జరిగిందండి? ఏం జరిగిందా, మీరు కూడా యాక్ట్ చేశారు కదా, చూసాం కదా. మళ్ళీ ఇప్పుడు ఏదైనా 20 సంవత్సరాల క్రితం సంగతి, అనవసరం కదా ఇప్పుడు మనం మాట్లాడుకుని. ఈ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దాని గురించి ఎప్పుడు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే పోనీ, మంచి జ్ఞాపకం అయితే ఎప్పుడైనా తెలుసు, గుర్తు చేసుకోవచ్చు. రైట్, మంచి జ్ఞాపకం కాదు అది, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవటం ఇష్టం. మంచి చాలా ఉన్నాయి, సరదాగా అలీతో సరదాగా అన్నారు కదా, లెటెస్ట్ సరదాగా ఉన్నాయి మాట్లాడదాం. ఓకే, ఓహో సరదా, ఇప్పుడు ఇంత సరదా అంటున్నారు కదా, మీరు అప్పుడప్పుడు టీవీలో వచ్చి ధర్నాలు, షాపులు మూతలు, ట్రాఫిక్ బంద్లు ఇవన్నీ చేయిస్తారేంటి, రీజన్ ఏంటి? అంటే పబ్లిక్లో మనం కనిపిస్తుండాలి, పబ్లిసిటీ అవుతుండాలి, రాంగోపాల్ వర్మ లాగా అలా ఏదైనా ప్లాన్ చేశారా? లేదు, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, అది అంతకంటే లేదు. బట్ నువ్వు అన్నట్టు రోడ్డు మీదకి వెళ్ళి ఇప్పుడు నేను చేయటం అనేది నాకు తెలిసిన, కాలేజీ అయిపోయినాక చేయలేదు, కాలేజీలో ఉన్నప్పుడు చేసాము. పెద్ద సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కాడి నుంచి మనం ధర్నాలు చేసింది తక్కువ. అంటే బట్ మన ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ మీద మనం పోరాటం చేసాం తప్ప పబ్లిక్ ఇష్యూల కోసం ధర్నాలకు వెళ్ళింది లేదు. ఈ మధ్యకాలంలో ప్రత్యేక హోదా కోసం వెళ్ళాం. అంతకుముందు ఇప్పుడు మేము కాలేజీలో ఉన్నప్పుడు తెలంగాణ అప్పుడు అరెస్ట్ అయ్యాను, అట్లా రకరకాల టైమింగ్స్ అన్నమాట. సో బట్ ఇప్పుడు వచ్చిన కాడి నుంచి చేసింది ఏంటంటే కేవలం ప్రత్యేక హోదా కోసం 3 సార్లు వెళ్ళొచ్చాం.
పబ్లిక్లో రోడ్డు మీదకి వెళ్ళింది. రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే వెనకాల ఎవరన్నా హ్యాండ్ ఉందా? వెనకాల హ్యాండ్తో మాట్లాడే మనుషులు మనం చెప్పు. మనకి ఇష్టమైంది ఇప్పుడు, అంటే ప్రజలకి ఏది పనికి వస్తుంది ఇప్పుడు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను. ఎందుకు సపోర్ చేశాను? ఇవాళ ప్రజలకు పనికి వస్తుంది అనుకున్నాను చేసాం. ఇవాళ ఆంధ్రాకి అది పనికి వస్తుంది అనుకుంటున్నా చేస్తున్నాను. దానికి ఒక రీజన్ ఏం లేదు. ఎవరో వచ్చి నాకు చెప్తే చేయను, నేను చెప్తే నచ్చితే చేయొచ్చు. బట్ జనరల్గా ఏంటంటే నా మనస్తత్వం నీకు ఎక్కువగా అది నీకు కూడా తెలుసు కాబట్టి నాకు ఏ మూడ్ వస్తే అది చేస్తూ ఉంటాను. అందులో ఇది అంటే నేను ఎందుకు అడిగానంటే మీ కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నారు కదా సతీష్ బాబు, జర్నలిస్ట్, ఎప్పుడు విమర్శిస్తుంటారు ఏంటి అని. ఎందుకని? విమర్శ కాదు అది, ఇక్కడ ఏంటంటే సమాజంలో జరుగుతున్న దాన్ని ఎత్తి చూపించడం అంటారు. ఇప్పుడు అతను జర్నలిస్టు. ఓకే, జర్నలిస్టు వృత్తి ఏంటంటే ఫోర్త్ ఎస్టేట్ అంటాం. ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళు సమాజంలో జరుగుతాయి చెప్పడం, అంతేగాని నువ్వు దుర్మార్గుడు అని ఎప్పుడు అన్నాడు. ఎవరిని నువ్వు దుర్మార్గుడు లేకపోతే వీళ్ళు మోసం చేశాను, ఇవాళ సమాజంలో ఇది జరుగుతుంది మీరు ఆలోచించుకోండి అని ఆయన ముద్ర కొట్టి వెళ్ళిపోతాడు సార్ జర్నలిస్ట్ ఏరియా అని. అంటే ఇప్పుడు మీరు ఒక్కళ్ళు విమర్శించడం వల్ల మార్పు వస్తుందని మీకు నమ్మకం ఉందా? విమర్శించడం కాదు, మనం చెప్తా ఉంటే ఏమో నమ్మితే నమ్మి వచ్చారనుకో జరగచ్చు. ఇప్పుడు ఒక గాంధీ గారు లేకపోతే ఇవాళ స్వతంత్రం వచ్చేదా? అంటే చాలా మంది వచ్చారు. మనం రఘుపతి వెంకయ్య గారు లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఉండేదా? ఎవరో ఒకళ్ళు మొదలెట్టాలి వాళ్ళు, కాకపోతే తర్వాత వచ్చేదేమో, ఇంకో 10 ఏళ్ళ తర్వాత వచ్చేది లేకపోతే 20 ఏళ్ళ తర్వాత వచ్చేది, అట్లా అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు మొదలెట్టాం అనుకో, చెప్తా ఉంటే ఎడ్యుకేట్ అవుతారు. ఎటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి తెలియాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మనం ఉన్నాం ఇంత వయసు వచ్చినాక నాకే చాలా తెలియదు. చెప్పుకుంటా ఉంటే ఎవరిని చెప్తాంటే వింటూ ఉంటాం. సో తెలుసుకోవాల్సినప్పుడు చెప్పేవాడికి తెలిసినవాడు, విజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా కానీ తన విజ్ఞానాన్ని 10 మందితో పంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే నేనైనా నువ్వైనా. సో మీ కెరియర్లో మిమ్మల్ని ఎవరన్నా ప్రపోజ్ చేశారా, లేకపోతే మీరు కానీ ఎవరన్నా ప్రపోజ్ చేశారా? అదే దాన్ని లవ్వో కివ్వో అంటారు కదా. అది ఏం లేదు, నేను మా ఆవిడే ప్రపోజ్ చేసింది. అంటే యాక్చువల్గా ప్రపోజల్ కూడా కాదు అది. ఎట్లా చెప్పాలంటే మేమిద్దరం బాగా ఉండేవాళ్ళం. ప్రేమో ఏమో నాకు తెలియదు. క్లాస్మేట్ సార్ కాదు, పక్కపక్క ఇల్లు. పక్కపక్క ఇల్లు అయితే అలాగా లైన్ వేసేయచ్చా? ఏసి అంటే కాలనీలో ఫస్ట్ కొత్తగా వచ్చారు వాళ్ళు. మేము మొదటి నుంచి కాలనీలో ఉండేవాళ్ళం, కొత్తగా వచ్చారు. ఏదో అమ్మాయి బాగుంది కదా అని లైన్ వేయటం కాదు అది. యాక్చువల్గా ఏంటో అట్రాక్షన్ అయితే ఉంది. ట్రాక్ వేసారా? ట్రాక్ కూడా ఇలా ఏదో తనకి తనకి నచ్చింది నాకు నచ్చింది మాట్లాడుకుంటూ. ఆవిడ సాయి పల్లవి అయితే తనకి పెళ్లి సెటిల్ అయిపోయింది. అచ్చా, పెళ్లి సెటిల్ అయిపోయి నిస్తార్థం. నిస్తార్థానికి టెంట్లు వేసారు. ఆ పెళ్లి వాళ్ళంతా వచ్చేసారు ఊళ్ళో. ఊళ్ళోకి వచ్చారు? ఊళ్ళో కూడా వచ్చారు. వంటలు వాళ్ళు గుంటూరు, హైదరాబాద్ మన ఇంటి పక్కనే శ్రీనగర్ కాలనీలో. శ్రీనగర్ కాలనీ అదే. వాళ్ళ ఇంట్లోనే టెంట్లు గింట్లు వేసేసి వంటలు కూడా మొదలెట్టేశారు. చేస్తూ ఉంటే కాలనీలో ఇంకా పిల్లలు రాయమ్మ నా ఆవిడ తాలూకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ పిల్లలంతా వచ్చారు. నేను ఇంట్లోనే ఉన్నా అప్పుడు. వచ్చి అన్నయ్య వాణ్ణి ఏడుస్తుంది, నువ్వేంటి ఇట్లా ఉన్నావు రా అంటే, హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు నడుస్తా, పక్కన చెల్లెళ్ళంతా నడుస్తారు ఆ టైప్లో ఎక్కడి మా ఇంటి కాడి నుంచి అల్లుళ్ళు 10 అడుగులు దూరంలో ఆ స్టైల్లో ఎండలో బయలుదేరి వెళ్ళిపోయా. సీరియస్గా వెళ్తే మా మామగారు ఉన్నారు అక్కడ. అంటే ఆమెకు ముందే వాణి వచ్చి చెప్పింది నాకు, ఇట్లా మన ఇష్టార్థం పెళ్ళి అయినప్పుడు చూద్దాంలే ఎప్పటి నుంచి ఎందుకు అని పెద్ద వదిలేసారు. మీకు నమ్మకమే నిశ్చితార్థమైనా పెళ్ళి అవ్వదు ఏదో నమ్మకం అనుకున్నాను. మేమునా అన్నాను, బట్ తను కొంచెం వరి అయిపోయి ఉంటే వీళ్ళు వచ్చి చెప్తే వెళ్ళి అక్కడికి. మామగారు అర్థం వచ్చి ఏంటి అన్నారు. ఏం లేదు మాట్లాడాలి, తనతో మాట్లాడాలి, నేను నాతో మాట్లాడాను, మీతో కాదు తనతో మాట్లాడాలని లోపలికి వెళ్ళిపోయా. ఆయన తోసేసుకుని లోపలికి వెళ్ళిపోయా. వెళ్తే తనకి వెళ్ళి చెప్తే ఏంటంటే నువ్వు ఇట్లా చేసావని ఏదో ఉంది సరే అని చెప్పి బయటకు వచ్చి మా మామగారికి చెప్పలేదు. మేము పెళ్లి చేసుకుంటాం. పాప ఆయన దేవుడు, నిజంగా చెప్పాలంటే మామగారు చాలా పెద్ద మనిషి, దేవుడు. ఆయన ఒక్క సెకండ్ ఆలోచించి ఒకటే మాట అన్నాడు, ముందు చెప్పొచ్చు కదా బాబు, ఈ అరేంజ్మెంట్స్ చేసి ఉండే వాళ్ళం కాదు కదా, ఇప్పుడు వాళ్ళ ముందు పరువు మాట పోతుంది కదా అన్నారు. తప్పండి, నేను సారీ, నేను చేసింది చెప్పిన మాట చెప్పడం తప్పేను, కానీ తప్పదు, నేను ఆమెను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాం, మీరు మాట వరుసకి మా నాన్నగారి నుంచి మాట్లాడండి అంటే, పాప వెంటనే పెద్ద మనిషి క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఏం చెప్పారో తెలియదు నాకు. నెక్స్ట్ డే వచ్చి నాన్నగారితో మాట్లాడారు, తర్వాత నా పెళ్ళి. సో హెడ్స్ ఆఫ్ టు మా మామగారు ఆ విషయంలో. ఓహో, ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ కథ విని అర్జున్ రెడ్డి సినిమా చేశారు. అర్జున్ రెడ్డి తమ్మారెడ్డి.
నేను గెస్ట్స్ ఉంటానా, మీరు మీ మామగారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారో అనేది నేను ఇక్కడ సీన్ వేసుకున్నాను. ఇప్పుడే నాకు కాకుండా పెళ్ళి చేస్తే పెళ్ళి జరిగిన క్షణాన అని జరుగుంటుందేమో నేను అనుకున్నాను. ఆయన వద్దు, ఇది జరిగిందేమో నేను అనుకుంటున్నాను. ఆయన ఎంత హైట్ ఉంటాడన్న? ఆయన ఆయన హైట్ అయినా లేదు మామగారు? నీ హైట్ ఉంటాడు? నా హైట్ ఉంటాడు. నేను ఉంటాను. అని ఇలా భయపడి పాపం ఎందుకు వచ్చింది? అమ్మాయిని ఇచ్చేశారు ప్రేమతో కాదు. సో అలాగా అలా కాదు, అలా జరిగింది. అలా కాదు, నేను చెప్పినట్టు సరిగ్గా, నువ్వు చెప్పినట్టు కాదు. నాంగా దగ్గరికి వెళ్ళారు, పెళ్ళి అయిపోయింది. సో ఇద్దరు అమ్మాయిలు? ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు కావాలి కావాలి పిల్లలు, సెకండ్ బ్యాచ్ కావాలి పిల్లలు. ఓకే, ముగ్గురికి పెళ్ళి? ముగ్గురికి పెళ్ళి, పిల్లలు ఉన్నారు. ఎక్కడ ఉంటారంట ముగ్గురు పిల్లలు? ముగ్గురు స్టేట్స్, వర్జీనియాలో ఉంటారు. ముగ్గురు వర్జీనియా? ముగ్గురు వర్జీనియా. అంటే ఏంటి అలాగా కుదిరింది? అట్లా కుదిరింది. నెల రోజులు, నెల రోజులు ట్రిప్ వెళ్తే 10 రోజులు 10 రోజులు 10 రోజులు 31 రోజులు ఎరకొచ్చాడా ఇండియాకి? అంతేనా? అంతే అంతే. కానీ అప్పట్లో నేను విన్నాను ఒక పెద్ద హీరోయిన్ తోటి మీకు ఏదో ఎఫైర్ ఉండేదని నేను మెడ్రాస్లో విన్నా. మరి అది ఎంతవరకు కరెక్ట్? అది 100% అబద్ధం. ఆవిడేం అనుకోదు. అనుకున్నా కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎపిసోడ్ మీరు చూడకండి, ఉంటే ఉండొచ్చు. కానీ అంటే ఉంటే అనుకోవటానికి ఏముంది? ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు కొత్త కొత్తగా నాకు వచ్చే స్పెషల్ ఇదేమీ లేదు. ఓకే, ఆవిడకి ఒకవేళ ఉండుంటే ఆవిడకి ఏం లేదు. సరే, బట్ అటువంటిది ఏమి లేదు, 100% లేదు. సో మీరు అప్పుడప్పుడు విమర్శలు ఉంటాయి కదా, బెదిరింపు ఏమైనా ఎప్పుడైనా వచ్చినాయా? అంటే నన్ను బెదిరించిందా? ఇంతవరకు ఎవరు ధైర్యం చేసిన వాళ్ళు లేరు. ధైర్యం చేసేవాళ్ళు లేరు ఇంతవరకు, అయితే చేయలేదు, భవిష్యత్తులో చేస్తారు. ఏంటి మీ వెనకాల ఏమన్నా మంది మార్గం, సెటిల్మెంట్లు? మీరంతా ఉన్నారు కదమ్మా, మీరందరూ ఉన్నారు కదా, నాకేం చెప్పి ఏ రోజు కావాలంటే ఆ రోజు గుండె. అందుకే జనరల్గా మా షోకి ఒక 5-6 మంది అమ్మాయిలనే వస్తారు. అర్జున్ రెడ్డి వస్తాడని అందరూ కాట్రవల్లిది వచ్చింది అన్న. రౌడీ అన్నయ్య సినిమా మీరు డైరెక్షన్ చేశారు, ఓకే? ఆ సినిమా చేస్తున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి మీకు ఒక చిన్న తగాద వచ్చింది. పెద్ద తగాదనే వచ్చింది. ఓ, పెద్ద తగాదే, ఏంటది? అది ఒక విచిత్రమైన సంఘటన. సినిమా కథ ఆయన సెలెక్ట్ చేశారు. అంటే మేము సినిమా 10 సంవత్సరాలు హిట్ అయినాక మేము కథల కోసం ఎదుగుతున్నాం. అప్పుడు కృష్ణ గారు ఈయన దగ్గర కథ ఉంది తీసుకోమని చెప్పి చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ సత్యమూర్తి గారి దగ్గర, సత్యమూర్తి గారి దగ్గర కథ ఉంది, మంచి కథ ఉంది, తీసుకో అన్నారు. సో వెళ్ళాను, నాకు నిజంగా బాగా నచ్చింది కథ, వెంటనే స్టార్ట్ చేశాను. అయితే సినిమా మొదలెట్టిన కాడి నుంచి నాకు ఆయనకి చిన్న పేచీ ఉంది. పేచీ అంటే ఈ డిస్ప్యూట్గా కాదు, ఒక సంఘటన ఉంటుంది. అంటే దాంట్లో బాబు మోహన్ మీద సాంగ్ వస్తుంది. సిల్క్ స్మిత్కి బాబు మోహన్కి క్లైమాక్స్ ముందు సాంగ్ వస్తుంది. బాబు మోహన్ దగ్గర రహస్యం ఉంటుంది. ఆ రహస్యం చెప్ప ఆయనకి, బాబు మోహన్కి మొదటి నుంచి సిల్క్ స్మిత్ పోస్టర్ కనపడి ఆగిపోయి ప్రేమించేస్తూ ఉంటాడు. సో అతనికి సిల్క్ స్మిత్ మీద ప్రేమ అనమాట. ఓకే, సో సిల్క్ స్మిత్ వచ్చి కలిస్తే వీడు రహస్యం చెప్తాడు, వీడికి మందు పోయి సిల్క్ స్మిత్ని చూపించాలి అనేది కాన్సెప్ట్. అందుకని సిల్క్ స్మిత్ని లాస్ట్లో తీసుకొస్తాం. తీసుకొస్తే ఈ మందు పోయటం డ్యాన్స్ ఆడటం అంటే సినిమాటిక్గా పర్లేదు, మీరు రాకూడదండి అంటా నేను. మీరు మా సూపర్ స్టారు, మాస్ హీరో, మీరు మాస్ హీరో అయినప్పుడు మీరు ఆ షాట్లో ఆ సాంగ్ సిచ్యువేషన్లో ఉండటం, ఊరికే పరిచయం చేసి ఆయన అయిపోయినప్పుడు వచ్చి తీసుకుని జల్లగొట్టి తీసేసుకోవచ్చు. అటువంటిది మీరు ఆడే, మీరు కూడా సిల్క్ స్మిత్తో డ్యాన్స్ ఆడతా ఈ పక్కన కూర్చుంటే చండాలంగా ఉంటుంది, బాగోదు అని. అంటే కాదు, క్లైమాక్స్కి వచ్చినాక నేను హీరో డ్యాన్స్ చేయకుండా సిల్క్ స్మిత్తో డ్యాన్స్ చేయకపోతే ఎవరు చూస్తారు సినిమా, నేను చేసే తీరాలంటారు ఆయన. సో ఇద్దరం సినిమా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. షూటింగ్ అంతా ఇవన్నీ అయిపోయినాయి, పాటలు గిట్లు అయిపోయినాయి, ఈ సాంగ్ ఒకటి మిగిలింది. ఈ సాంగ్ చేయాలి, సాంగ్ చేయాలంటే ఏం చేయాలి? ఆయన ఒప్పుకోట్ల, నేనే చేస్తానంటారు ఆయన.
ఒక మా నిర్మాతకు ఒక ఐడియా వచ్చింది. సార్, ఒక పని చేద్దాము, పొద్దునంతా ఆయనతో చేద్దాం, రాత్రి బాబుమోహన్ గారితో చేద్దాం అంటే కంప్లీట్ చేద్దాం. కుట్ర పన్నారు కుట్ర పన్న కుట్ర నాకు తెలుసు, తెలియదు అని చెప్పారు. నేను అన్నాను, మోరల్గా నేను ఉండనయ్యా, మీరు ప్రొడ్యూసర్గా నీ ఇష్టం, నేనైతే ఉండి డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, మీరు దొప్పించుకోండి అని చెప్పి నేను వెళ్ళిపోయా. నిజంగా చెప్పాలంటే వెళ్ళి మెడ్రాస్లో పద్మాలయ ఆఫీస్లోనే ఉన్నా. ఇక్కడ నుంచి వెళ్ళి మెడ్రాస్లో పద్మాలయ ఆఫీస్లో ఉన్నా. ఈ షూటింగ్ జరిగిన 3 రోజులు పద్మాలయ స్టూడియోలోనే షూటింగ్. పొద్దునంతా కృష్ణ గారితో చేసేవారు, సాయంత్రం అంతా ఆళ్ళతో చేసేవారు, బాబుమోహన్ గారితో చేసే స్టూడియోలో షూటింగ్. హైదరాబాద్ పద్మాలయలో, చెన్నై పద్మాలయ స్టూడియోలో మీరు కూర్చొని ఉన్నారు. నేను ఉన్నాను, కాంటాక్ట్లు లేవు, నేను ఉండి డైరెక్షన్ అట్టా చేయలేదు, ఉన్నా అక్కడ, మామూలుగా ఉన్నా అక్కడ. సో పొద్దున సాయంత్రం, పొద్దున సాయంత్రం జరిగింది. పాపం కృష్ణ గారికి తెలియలా, నిజంగా తెలియలేదు. సెన్సార్ అయింది సినిమా, కాపీ వచ్చేసింది సెన్సార్ అయింది. సెన్సార్లో కృష్ణ గారిది కాకుండా బాబుమోహన్ దేశం, అది నా కుట్ర నాది. అచ్చా, వేస్తే సెన్సార్ అయినాక సెన్సార్లో సిల్క్స్ మీద సాంగ్ మొత్తం ఎత్తేయమన్నారు, తీసేయమన్నారు, రివీలింగ్ కాస్ట్యూమ్ అని తీసేయమన్నారు. కృష్ణ గారు అన్నారు, ఆ సాంగ్ తీసేస్తే ఎవడు చూస్తాడు, ఆ సాంగ్ ఉండాలి సినిమాలో, నేను మాట్లాడతాను పద అని. సుబ్బరామరెడ్డి గారు అప్పుడు రివైజింగ్ కమిటీ చైర్మన్, ఓకే, సుబ్బరామరెడ్డి గారితో మాట్లాడేసి, మామూలుగా ఎప్పుడు రారు, ఆయన కోపంగా సెన్సార్ షో జరుగుతున్న దగ్గరికి వచ్చారు. కృష్ణ గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చి సుబ్బరామరెడ్డి గారు బయటకు వచ్చినాక, ఏంటి సుబ్బరామరెడ్డి నువ్వు ఇట్ట చేస్తావు, మంచి సాంగ్ దాంట్లో ఏముంది, ఏమి రివీల్ అవ్వలేదు, దాంట్లో మని ఈయన స్టైల్లో ఈయన గట్టిగా పోట్లాడారండి. పోట్లాడితే సుబ్బరామరెడ్డి గారికి కొంచెం ఉక్రోషం వచ్చి, జనరల్గా సెన్సార్ ఆఫీస్ లోపల తీసుకెళ్ళి చూపించు, కృష్ణ నువ్వు రా చూపిస్తాను నీకు, అది ఎట్లా పనికి వస్తుందో చూడు అని చెప్పి సినిమా వేస్తే ఈయన అవాక్ అయిపోయాడు. ఆయన లేడు దాంట్లో సాంగ్. సో అది ఆ విషయం, ఆయనకి బాగా కోపం వచ్చింది, బయటకు వచ్చారు కోపం. అంటే కోపము అవన్నీ పక్కన పెడితే ఎంత జెంటిల్మెన్ అంటే, బయటకు వచ్చి వరదజ అని చెయ్యి చెప్పారు. ఏంటో నేను సినిమా బాగుందంటే చేయకండి, వస్తే ఇవాళతో మన ఫ్రెండ్షిప్ కట్ అని చేయకండి ఇచ్చేయండి. సో అది పెద్ద హిట్ కదా, అది పెద్ద హిట్ కదా, యావరేజ్ అదే అప్పుడు, అప్పట్లో బాగానే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ తీసిన సినిమా కదా. దాంతో ఏమైందంటే ఆయన కోపం వచ్చినాక రిలీజ్ అయింది, రిలీజ్ అయితే బాగానే పర్లేదు అనుకుంటే ఆయన మళ్ళీ రీషూట్ చేస్తా అన్నారు, చేశారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే సిల్క్స్మిత ఆ సాంగ్ 3 సార్లు చేసింది. అబ్బో, ముందు కృష్ణ గారితో చేసింది పగలు, తర్వాత రాత్రి బాబుమోహన్తో చేసింది, మళ్ళీ కృష్ణ గారు రీషూట్ చేసినప్పుడు మళ్ళీ చేసింది. కృష్ణ గారు డైరెక్షన్ చేసుకుంది సాంగ్, ఆయనే దగ్గరుండి చేసుకున్నారు. సో డ్యాన్స్ మాస్టర్ కూడా 3 సార్లు చేసింది, సిల్క్స్మిత 3 సార్లు చేసింది. పాపం సిల్క్స్మిత బంగారం అంటే అమ్మాయి, అమ్మాయి ఎక్కడ 1 రూపాయి అంటే. ఈ ఫస్ట్ వీక్ అంతా నా వర్షన్ ఉంది, సెకండ్ వీక్ నుంచి ఆయన వర్షన్. దాని మీద ఆ ఫ్యాన్స్ కోపం వచ్చి నా ఆఫీస్ మీద అటాక్ చేసి నేను వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి లోపల పడేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళు కొంతమంది 6 నెలలు జైల్లో ఉన్నారు. తర్వాత 4 ఏళ్ళు కేసు నడిచినాక మేమిద్దరం మాట్లాడగలం, కృష్ణ గారు నేను మాట్లాడుకునేవాళ్ళం కాదు. తర్వాత కొంతకాలానికి నేనే ఎందుకు పెద్ద ఆయనతో, ఆయన వల్లే నిజంగా చెప్పాలంటే నేను 10 సంవత్సరాలు రాకపోతే నా కెరియర్ ఉండేది కాదు. సెకండ్ ఇన్నింగ్స్ నాకు, ఆయనకైతే సెకండ్ ఇన్నింగ్స్, నాకు అదే సెకండ్ ఇన్నింగ్స్. సో మళ్ళీ వెళ్ళి నేను ఆయనతో మాట్లాడి మామూలుగుంటే ఓ రోజు పిలిచి, భరద్వాజ కేసులు తీసేవయ్యా, ఎందుకు పాపం ఆడినా అని ఆయన అంటే వెంటనే కేసులు తీయించేసి ఆ తర్వాత నుంచి బాగానే ఉన్నాం అనుకోండి. అట్లా జరిగిన తర్వాత మేమిద్దరం కేసులు పెట్టుకుని ఛాంబర్లో ఇద్దరం కొట్టుకుని తిట్టుకుని అరుచుకుని జరిగిపోయినాయి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఆయనకి, ఆయన పాయింట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, మొన్న అత్తారింటికి దారే సినిమా చూసాం ఈ మధ్యకాలంలో వచ్చింది, దాంట్లో కూడా మాస్ హీరో పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మానందాన్ని మెప్పిస్తానికి ఈయన ఆడవేషం వేసుకుని పిచ్చి డ్యాన్సులు చేస్తూ ఉంటాడండి. సో నేను అనుకుంది ఏంటంటే, ఈ ఆయన కృష్ణ గారు ఆ రోజు చెప్పింది కరెక్టే, నేను నిజంగా ఆయన మాట అది పెట్టుంటే అప్పుడే పెద్ద హిట్ అయ్యి ఉండేది అప్పుడు అనిపించింది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాస్ హీరో ఈ కమెడియన్తో, కమెడియన్ దగ్గర ఇంకో పిచ్చి కామెడీ ఎందుకు చేయాలి, లేకపోతే ఏదో డ్యాన్స్లు ఎందుకు చేయాలి. ఈ సినిమా ప్రూవ్ చేసింది కదా, అత్తారింటికి దారేదిలో 2 సాంగ్స్ చేస్తాడు బ్రహ్మానందం గారితో ఈయన, ఒకసారి ఆడవేషం వేసుకుని చేస్తాడు, ఒకసారి ఇంకోటి ఏదో చేస్తాడు. సో చేస్తే అది పెద్ద మేజర్ సూపర్ డూపర్ హిట్ అయింది ఆ రోజు. నేను అది చేసి ఉంటే నాది పెద్ద కదలి నరసింహుడు, అది ఇది వచ్చి కేవ్ కాక మళ్ళీ ప్యారడీ చేశారు, 2 చేశారు, 2 చేశారు, ఓకే.
సో చేసుంటే నాకు నేను ఆ రోజు నేను పెద్ద హిట్ అయ్యి ఉండేది. కృష్ణ గారు మాట వినకపోవడం తప్పే. అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకాయలతోటి మీరు గొడవలు పెట్టేసుకుంటారా? గొడవ అని కాదు, ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు గొప్పవాళ్ళే, నా ఇండివిజువల్గా నేను ఎప్పుడు తక్కాల్సిన అవసరం లేదు. నేను నమ్మిన దానికోసం పోరాడతాను. నేను అనవసరంగా వెళ్ళి సున్నం పెట్టుకోవడం అయితే ఎవరితో చేసుకోవాలా. అందుకే కృష్ణ గారు ఇప్పటికీ నాకు చాలా ప్రేమగా ఉంటారు. మొన్న కూడా వెళ్ళి నేను రమ్మంటే గబుక్కునే బయటికి రాని ఆయన కూడా వచ్చి సన్మానం సార్ ఫ్రెండ్ అంటే సార్ నువ్వు చెప్తున్నావు కదా వస్తాను వచ్చాను. ఓకే, అంత ప్రేమగా ఉంటారు నాకు. సో అది కృష్ణ గారిది. ఓకే, దాసు నారాయణ గారితో ఏం జరిగింది? అది పెద్ద తలకాయ కదా. అది చాలా పెద్ద గొడవ. అదే చాలా చాలా పెద్ద గొడవ. అంటే ఏ విషయంలో? ఆయనకి ఒకరోజు నన్ను పిలిచి రేలంగి నరసింహారావు డైరెక్టర్ అని చేయాలని ఉంది భరద్వాజ నాకు. నేను అప్పటికి కోతల రాయుడు మొగుడు గవాలి కూడా అయిపోయినాయి, రెండు పెద్ద హిట్లు అయినాయి సినిమాలు. ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఆయన కూడా నాకు ఏ సినిమా వచ్చినా కానీ రష్ నాకు చూపించేవారు, కథ వస్తే ఫస్ట్ నాకు చెప్పేవారు. ఏ కథ చెప్తే ప్రొడ్యూసర్లంతా నా దగ్గరికి వచ్చి అడిగారు మా సినిమా కథ ఏంటి, నాళ్ళకి చెప్పేవాడు కదా ఆయన, నాకు చెప్పేవాడు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఈ సినిమా చేయాలి అంటే సరే అయితే ఒక పని చేయండి, మీరు మా డైలాగులను పాటలో రాసి ఉండి అన్నాను. నేను సరే చేస్తానులే అన్నాను. మొత్తానికి ఒక కథ రెడీ అయింది, షూటింగ్కి వెళ్ళాలనుకున్నాం. ఆయన బెంగళూరులో ఉంటే రైల్ నైట్స్ మీద బెంగళూరు వెళ్ళి కథ వినిపించాడు. నచ్చలేదు బొమ్మన్నాడు ఆయన. షూటింగ్ వచ్చేస్తాం అంటే ఇక నేను వచ్చేసి సరే ఆయన కాదన్నారు కదా అని కొంచెంసేపు వెయిట్ చేసి నేను ఆ రోజు బయటకు వెళ్ళాలి. ఒక ఫ్లో ఆయన విష్ణురూపం షూటింగ్లో ఉన్నారు. నేను వెళ్ళాను, మరి ఆయన నన్ను చూడలేదో లేదో తెలియదు. వన్ అవర్ వెయిట్ చేస్తే నాకు మాట్లాడలేదు. సో కుర్రాళ్ళం కదా అప్పుడు అంతా, హార్డ్లీ 27 ఏళ్ళు 28 ఏళ్ళు నాకు. మంచి కోపం వచ్చేసి నరసింహారావు పిలిచి నేను వెళ్ళిపోయానని చెప్పి నరసింహారావు గారు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయి నెక్స్ట్ డే చిరంజీవి గారు నిన్ను కృష్ణరాజు గారి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని నాకు సినిమా మీరు చెయ్యాలి, ఫలానా అక్టోబర్ 2 ఓపెనింగ్ చేస్తున్నాను, జనవరి 26 రిలీజ్ చేస్తున్నాను, వాళ్ళిద్దరితో మాట్లాడుకున్నాను. మాట్లాడితే ఇద్దరు ఓకే, డేట్స్ కూడా ఓకే అన్నారు. అయిపోయింది, ఇదేదో సంథింగ్ జూన్లో జరిగింది. వెళ్ళిపోయినాక ఒకరోజు సడన్గా ఇంట్లో ఉంటే పేపర్లో ఒక క్వార్టర్ ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మరో కురుక్షేత్రం విజయమాధవి వాళ్ళు షూటింగ్ రికార్డింగ్ అయిపోయింది అని దాసనాయనరావు గారు విజయమాధవి రాఘవులు సంగీతం వాయించేశారు, ఫోటో ఒకటి వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నేడే ప్రారంభం. సరే నాకు ఎవరో ఫోన్ చేసి నీకు సిగ్గులేదా, నువ్వు ఊరుకుంటావా, వాళ్ళు నీ సినిమా వాళ్ళు తీసేస్తున్నారని ఎవరో ఎక్కేశారు. ఎక్కేయటం కాదు, ఫోన్ చేసి చెప్పారు వాళ్ళని. ఆ జరుగుతున్నప్పుడు మాదాల రంగారావు ఇంట్లో భోజనానికి వచ్చాడు. వస్తే మాదాల రంగా ఈ సినిమా చేసేద్దాం రేపటి నుంచి అన్నాను. సరే నువ్వు చెప్తే చేసేద్దాం. వెంటనే మరో కురుక్షేత్రం మొదలెట్టేసి ఎవరితో డైరెక్టర్ మా అన్నయ్యని పెట్టుకుని లెనిన్ బాబుని పెట్టుకుని వితిన్ వీక్ అంటే ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉంది కదా దాన్ని కొంచెం అటు ఇటు చేసేసి మొత్తానికి మొదలెట్టేసి షూటింగ్ మొదలెట్టాం. ఓకే, మొదలెడితే వాళ్ళు విజయమాధవి వాళ్ళు వచ్చి నన్ను నువ్వు ఎట్ట చేస్తావు, మనది మేమేం చేస్తున్నావు అని. మీరేం చేస్తారే, మీరు చేయరు కథ, సరే టైటిల్ నాది, సినిమా నాది, నేను మీకు ఎందుకు ఇస్తాను, నేను చేసుకుంటాను. అట్లా జరుగుతూ ఉంది మొత్తానికి షూటింగ్ మొదలైపోయింది. మొదలైపోతే కుర్రాళ్ళం కదా అప్పుడు పేపర్లో ఒకరోజు పెద్ద సినీ హెరాల్డ్ అని పేపర్ ఉండేది, దాంట్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అప్పట్లో కుర్రాళ్ళం కదా పేపర్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ పేపర్లో పేపర్ పేరు అందులో ఫ్రంట్ పేజ్ వస్తుందని నాకు ఎక్కువ చెప్పేవాళ్ళు. ఓవర్ యాక్టింగ్ చేసి దాసనారాయణరావు గారు 4 మాటలు ఎక్కువ తిట్టి చేశాను, ఫ్రంట్ పేజీ మొత్తం వేశారు. ఆయన హిందీ సినిమా ప్యాసా సావన్ చేస్తున్నారు, జితేంద్ర, రేఖ, రీనారాయ్ వీళ్ళందరూ ఉన్నారు సినిమాలో. అందరూ వచ్చారు, సెట్లో ఉన్నారు. ఈయన ఫ్లైట్ దిగేసరికి ఎవరిలో తీసుకెళ్లి పేపర్ ఎయిర్పోర్ట్లో ఇచ్చారు, ఉపయోగం పెట్టారు. ఆయన చూసి మేసం తిట్టుకుని నాకు కూర్చున్నాడు షూటింగ్ చేయడు. వీళ్ళు జితేంద్ర క్యావ్వా క్యావ్వా అంటాడు. క్యావ్వా అంటే కూర్చునేవో ఎవరు ఎవరు చెప్తారు ఆయనకి. సరే అప్పుడు మా కేశవరావు గారు, స్వామి గారు, శేఖర్ బాబు వీళ్ళు మొత్తం గ్యాంగ్ అంతా ఒక 6 7 కలిసి ఆయనతో మాట్లాడి అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు. సారథి స్టూడియోలో నేను షూటింగ్లో ఉన్నప్పుడు, ఓకే సినిమా షూటింగ్ జరుగుతుంది అప్పటికి 20 రోజులు షూటింగ్ అయిపోయింది. వచ్చి బాగాలేదు అంటే మరో కురుక్షేత్రం. ఓకే, హరికృష్ణ గారు, కేశరావు గారు వీళ్ళు నా కెరియర్లో బాగా హెల్ప్ చేసిన వాళ్ళు. నేను అసలు వాళ్ళ ఉండటానికి సినిమా ఇండస్ట్రీలో ఉండటానికి వాళ్ళు హెల్ప్ చేశారు అప్పట్లో. ఓకే, సినిమా తీస్తానికి అన్ని డబ్బులు రూపాయలు లేకుండా వచ్చాను నేను, దాంతో వాళ్ళు చేస్తేనే ఇవాళ ప్రొడ్యూసర్గా వచ్చింది. సో వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ ఆయన క్లోజ్. సో వాళ్ళందరూ వచ్చి భరద్వాజ ఇది కరెక్ట్ కాదు మనం చేయాలి అంటే నేను చేయనండి, నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాను. ఆ రోజు రేలంగి నరసింహారావు గారిని డైరెక్టర్గా పెట్టుకుని ఉన్నా నేను ఒప్పుకునేవాడిని,
ఆయన కాకుండా వేరే డైరెక్టర్ని పెట్టి ఆ సినిమా టైటిల్ పెట్టుకున్నాడు సినిమా తీయటం అనేది నాకు నచ్చలేదు. ఆయన చెప్తేనే మొదలెట్టింది, ఇట్లా కాకుండా చేశారు. సరే అయితే కాదు ఒకసారి కలుద్దాం అని నేను రాను పొమ్మని. సరే వీళ్ళందరూ వచ్చి కాదు నువ్వు రావాల్సిందే అంటే వాళ్ళని మాన అంటే ధర్మం కాదు, వాళ్ళ హెల్ప్తో నేను ఇవాళ ఉండి వాళ్ళని ఆ రోజు కాదంటాం అప్పటికి కొంచెం మానవతావాదంతో సరే పదండి అని చెప్పి వెళ్ళాక దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళాము. 11 మంది అంతం లోపల కూర్చుంటే ఆయన చెప్పారు, ఏమయ్యా నిన్ను సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకున్నాను కదా, నువ్వు నన్ను ఇట్ట చేయొచ్చా అల్లరి చేయొచ్చా ఇట్లా రేడియో పేపర్లో ఇట్ట గొడవ చేయొచ్చా నువ్వు ధర్మం అని కంటే మరి మీరు ఎందుకు చేశారండి అన్నాను. మీరు ఇటు చేయకూడదు కదండి, రైలు నరసింహారావుకి ఇచ్చిండొచ్చు కదా, మీరు చేస్తే చేశారు నాకు చెప్పను కూడా అక్కర్లేదు. రైలు నరసింహారావు కోసం సినిమా తీయమన్నారు నన్ను, రైలు నరసింహారావు లేకుండా మీరు ఆ సినిమా అనౌన్స్ చేయడం నాకు నచ్చలేదు. నాకు ఒక ఫోన్ అన్నా చేసి చెప్పుంటే పోనీ ఏదో ఒకటి గుడ్లో మెల్లని ఊరుకునేవాడిని, నాకు ఫోన్ కూడా చెప్పలేదని నన్ను లెక్క చేయకుండా అతనికి సినిమా ఇవ్వమని నా సినిమా ఇవ్వకుండా చేశారు కాబట్టి నేను ఇట్ట చేశాను అన్న. సరే అయిపోయింది అయిపోయింది కదా, ఇప్పుడు మనం మళ్ళీ మనం అందములాగా ఉందాం అన్నారు. సరే సార్ మీరు అట్ట అంటే అట్టగే సార్ అన్న అన్నీ వీళ్ళంతా కలిపారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం వచ్చేసి. ఆ తర్వాత పాపం చాలా ప్రేమ ఆయన పోయే రోజు వరకు నిజంగా సొంత బ్రదర్ కంటే ఎక్కువ చూసుకున్నారు. ఏ విషయం ఉన్నా కానీ నేను చెప్పినట్టు వినేవారు, నన్ను అడగకుండా సంప్రదించుకోండి ఏది చేసేవారు. వ్యక్తిగతంగా రాజకీయంగా ఇద్దరు హీరోల పేర్లు చెప్తాను, ఆ ఇద్దరు హీరోల పేరు మీరు కరెక్ట్గా చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారా బాలకృష్ణ గారా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరిలో? ఇప్పుడు ఒక్క దాంట్లో చెప్పుకొని రెండు చెప్పలేను. వ్యక్తిగతంగా అంటే సినిమా యాక్టర్గా వ్యక్తిగతంగా మాట్లాడాలి నాకు బాలకృష్ణ గారు ఇష్టం. బాలకృష్ణ ఓకే. హీరోలు అయినాక కొన్ని యాటిట్యూడ్స్ ఉంటాయి కదా, కొన్ని రకరకాలు ఉంటాయి, అది ఏమీ లేనివాడు బాలకృష్ణ నాకు తెలిసి. నేను అందరితో కలిసి బాగానే ఉంటాను కాబట్టి అందుకని నాకు అతనంటే నువ్వు వ్యక్తిగతంగా అన్నది వ్యక్తిగతంగా అతను ఇష్టం నాకు. అంటే చిరంజీవి నేను కలిసి తిరిగే రోజులు నువ్వు చూసి వచ్చినప్పుడు చిరంజీవి ఒక మెగాస్టార్ అయినాక ఓకే అఫ్కోర్స్ ఆయన పెద్ద అయ్యాడు డెవలప్ అయ్యాడు, డెవలప్ అయినాక మన కాంటాక్ట్స్ కూడా తగ్గినాయి. అంతకుముందు వాళ్ళ రూమ్లో నేను తన పెళ్లి కూడా అవ్వలేదు, అప్పుడు రూమ్ ఉండేది అక్కడ, రూమ్లో నేను పడుకున్నాను తర్వాత లేకపోతే తను వచ్చి మన ఆఫీస్లో పడుకునేవాడు, కలిసే తిరుగుతూ ఉండేవాడు, తన కారు ఉంటే నేనే డ్రైవ్ చేసేవాడిని. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మా ఇద్దరికి. తర్వాత మనం సినిమాలు తీయటం మానేసినాక నేను వచ్చి ఇక్కడ ఉండిపోయాను, తను అక్కడ మెల్లిమెల్లిగా డెవలప్ అయిపోయాడు, మెల్లిగా కాంటాక్ట్స్ కూడా తగ్గిపోయింది. బాలకృష్ణ గారితో ఎలాగ అనుభవం? బాలకృష్ణ గారితో నాకు అసలు పరిచయం లేదు అండి, నమరా అబ్బాయి నాకు పరిచయం లేదు. ఓకే. నాకు అతను ఎక్కడ నచ్చాడంటే నీకు గుర్తుందో మనం 70 ఇయర్స్ చేసాం, 75 ఇయర్స్ చేసాం వజ్రోత్సవం చేసాం. వజ్రోత్సవం చేస్తే నేనే ఇన్ఛార్జ్ కదా మొత్తం వీళ్ళందరికీ, రింగ్ లీడర్ నేనే కదా డ్యాన్స్లు గీన్స్లు అన్నిటికీ. సో షోలు అన్నిటికీ టైమింగు రిహార్సలు మొత్తం 10 రోజులు వీళ్ళతో కాపురం చేశాను నేను అందరు హీరోలతోను కలిపి. అప్పుడే పవన్ కళ్యాణ్ ఏమి చేయనంటే బతిమాలి తిట్టి కొట్టి బతిమాలి కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని చివరికి ఒప్పించి వాళ్ళ అన్నయ్యతో శ్రీకాంత్ వేయాల్సింది, అది శంకర్దాదా జిందాబాద్. శ్రీకాంత్ ప్రిపేర్ అయ్యి డ్యాన్స్ రిహార్సల్ చేసినాక నా గోళ భరించాక పవన్ కళ్యాణ్ అది చేసి పెట్టాడు. రైట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నవ్వడం నడవనన్న నడువు నువ్వు స్టేజ్ ఎక్కకపోతే నేను ఒప్పుకోనని కూర్చున్నాను. ఓకే. సో నేను వేరే చేస్తానని చెప్పి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుకుని దాంట్లోకి వచ్చి చేశాడు, అది బాగుండింది హిట్ అయింది కూడా. ఆ ప్రాబ్లం ఆ దాంట్లో మిగిలిన వాళ్ళందరూ రకరకాలు ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ ఇట్లా ఆడుకున్నాను కానీ మిగిలిన వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఎక్కడో చోట కొంచెం హీరోని అనే ఫీలింగ్ ఇచ్చేవారు. బాలకృష్ణ గారు ఎప్పుడు వచ్చినా కానీ పొద్దున్నే వచ్చేవాడు, 7 to 8 ఎప్పుడు టైం చెప్తే అప్పుడు వచ్చేవాడు. వచ్చేసరికి సడన్గా నువ్వు ఏదో స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నావు అనుకో, నిన్ను దిగమనలేను కదా, అంత కాకపోయినా బాబు మరి ఈయన పెద్ద హీరో నీ బొట్టి వాళ్ళంతానో అబ్బో చాలా తిక్కులు అయ్యి అని చెప్తూ ఉండరు కదా, ముందు మనకి టెన్షన్, నన్ను గౌరవిస్తారు కానీ గౌరవంలో కూడా పుట్టుకునేదన్న మాట అంటాడేమో అని భయం ఉండేది. బాబు కొంచెం ఉండు అంటే వరదాజ్ గారు మీరు రమ్మన్నారు వచ్చాను సాయంత్రం దాకా మీకు కాల్ చెట్టు కూర్చోమంటే కూర్చుంటా ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వండి నాకు స్టేజ్ అనేవాడు. అది అయిపోయినాక సాయంత్రం అయ్యేసరికి వరదాజ్ గారు నేను వెళ్ళొచ్చా రేపు పొద్దున్న ఎన్నింటికి రాను, డిసిప్లిన్. అంత పెద్ద హీరో అడగక్కల మనం కదా మామూలుగా సార్ సార్ పొద్దున్నే రావాలి సార్ మీరు మనం సారు సారు అనుకుని తిరగాలి, మనం మన సినిమా హీరోల సంగతి తెలుసు కదా మనకు. అది ఏమి లేకుండా తను ఎప్పుడు ఏ బేషన్ లేకుండా ఆ 10 రోజులు నాకు అట్లాగే కోఆపరేట్ చేశాడు. సో అప్పటి నుంచి నాకు అతనంటే ఇష్టం. అంటే ఈ బేషజాలు లేకుండా అది కాకుండా 2-3 సార్లు నాకు కోటీలో కారు వేసుకుని వచ్చేసి దిగిపోయి రోడ్డు మీద నడిచి వెళ్ళిపోవటం చూశాను. అక్కడ కలిసి మాట్లాడినా మాట్లాడకపోయినా అతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు కనపడితే భరద్వాజ్ గారు బాగున్నారు అంటాడు. సో ఈ సింప్లిసిటీ నాకు నచ్చింది, అందుకని పర్సనల్గా మంచోడు అని చెప్పి నా ఫీలింగ్. మిగతా తెలియదు, నేను సినిమా చేయలేదు మిగతా విషయాలు నాకు తెలియదు. ఓకే.
మన్మథ సామ్రాజ్యం సినిమా మొదలు కాడించి మొన్న ప్రతిభ ఘటన వరకు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఫేస్ చేశాను? ఇబ్బందులు చాలాసార్లు ఇబ్బంది పడ్డాం అండి. ఆ ఇబ్బందులన్నీ ఇబ్బందులు కాదు, పడ్డాము వచ్చాం లేచాం, పడ్డాం లేచాం, పడ్డాం లేచాం. ఫుడ్ కూడా లేకుండా వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 7-8 సార్లు అట్ట పడ్డాం. అండ్ ఐఎమ్ సో లక్కీ. నాకు నేను అంటే ఇందాక మీరందరూ ఉన్నారని అన్నది నిజమే, నిజం. నాకు ఆ రోజుకి ఈ రోజుకి కూడా డబ్బులు ఉన్నాయో లేవో నాకు అనవసరం, కానీ మీ అందరి ప్రేమ, ఇండస్ట్రీ అందరూ ఒకళ్ళు కాదు, నేను ఇందాక చిరంజీవి గారిని అన్నాను కదా, ఆయనతో సహా ఎవ్రీబడి నన్ను విపరీతంగా ప్రేమిస్తారు. నీకు తెలుసు, చిన్న వర్కర్ దగ్గర నుంచి పైన ఉన్న వాళ్ళ దాకా అందరూ నన్ను ప్రేమిస్తారు, నన్నంటే ఇష్టపడతారు, నేనంటే ఎంతో కొంత గౌరవిస్తారు. సో ఇవాళ నేను ఇండస్ట్రీలో ఉన్నానన్నా లేకపోతే ఇవాళ ఒక మనిషిగా ఉన్నానంటే కేవలం సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మనిషి. సో ఇక నాకు దాని గురించి ఇంకా బాధే ఉంది దాంట్లో, ఇంతకంటే సంతోషం ఏం కాదు. ఒక డబ్బులు లేవు అనేది పెద్ద ఆలోచించక్కల, డబ్బులు అవసరం కూడా లేదు. నా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను. ఏదో నీకున్న కారు నాకు లేదని, నీకున్న ఇల్లు నాకు లేదని అనుకుంటే నాకు కుచితం. అప్పుడు నీకు నువ్వు ప్రేమించవు డెఫినెట్గా. నేను ఎప్పుడైతే ఈ ఆలోచించడం మొదలెట్టాను, నీ ప్రేమ పోతాను. నాకు నీ ప్రేమ ముఖ్యం, మిగతా ఆలోచనలు నాకు ఇంపార్టెంట్ కాదు. ఓకే. సో ఆ ప్రేమ అందరి దగ్గర నుంచి వచ్చింది నాకు. అదే మీరు తీసిన సినిమాల్లో మీకు ఎందుకు తీసాను రా ఈ సినిమా అని అనిపించిన సినిమా ఏది? ఎంత బాగుందో అని ఒక సినిమా ఉంటుంది. ఎంత బాగుంది, ఎంత బాగుందో, అంత చంద. మిగిలిన సినిమాలనే నాకు పేట్లు ఎంత బాగుందో అని పెట్టి తెలిసి ఎందుకు తీశారు అంటే, మనిషి ఎప్పుడు ఒక కాంపిటీషన్తో తీయాలి, లేకపోతే స్పోర్టివ్గా సినిమా తీయాలి. ఒక కోపంతోనో ఫ్రస్ట్రేషన్తోనో ఇరిటేషన్తోనో సినిమా తీయకూడదు. నేను ఆ సినిమా ఇరిటేషన్తో తీశాను, నాకు అనవసరం, నా సంబంధం లేదు. ఇప్పుడు ఏదో ఇందాక చెప్పానే, పక్కనోడు బాగుంటే నేను బాగుంటాను అనుకుంటే చాలు మనకి. పక్కనోడు ఎందుకు బాగున్నాడు, ఆడు తప్పుడు నాకు కొడుతుంది అని అనుకున్నాను అనుకో, అది ఆ సినిమా. అలా పోయిన సినిమాగా తప్ప. ఓకే. అంటే నా జోనర్ కాదు కామెడీ, నేను జానర్ కాదు. ఎవరో తీశారు సినిమా, అది నాకు నచ్చలే ఆ సినిమా. అంత చండాలంగా తీస్తే ఆడితే నా సినిమా నేను ఆడదా అని నేను అనుకోవటం అనవసరం కదా. వాళ్ళు ఎట్లా తీస్తే వాళ్ళు తీశారు. వాళ్ళకున్న తెలిసిన విద్య అది కామెడీ తీయటం, నాకు తెలియని విద్య అది. వాడు అట్ట తీస్తే అది చండాలమైంది కాబట్టి నేను తీస్తే ఎందుకు చూడరు అనుకోవటం పొగరు కదా. ఓకే. ఆ పొగరు అణిచారు. ఇది సమయం సందర్భం నాకు తెలియదు, కానీ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మీ శేఖర్ నాకు మా ఫ్రెండ్, ఎందుకంటే లాస్ ఏంజల్స్లో తను ఉన్నప్పుడు ఈవి శశాంకర్తో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. బాగా చిన్నవాడు అప్పుడు, మనవడు. సడన్గా ఎలాగన్నది, నేను అక్కడే ఉన్నా అసలు. అంటే ఏం జరిగింది, ఏంటది తెలియదు. ఎందుకు ఇప్పటికీ తెలియలేదు, పోలీసు తెలియదు. అంటే జనరల్గా అమెరికాలో ఏం జరిగినా కూడా రిపోర్టు అన్నీ మనమంతా దూరపుకొండలు నునిపోయి అన్నీ. ఇప్పుడు మన శ్రీదేవి పోయింది, 3 రోజులు తతంగం చేశారు. నిజంగా ఇప్పటికీ ఎవరికి తెలియదు. అట్లాగే మావాడిది కూడా ఏమి తెలియదు. ఏమన్నా ఉంటే తెలుస్తుంది. నిజంగా ఫ్యామిలీ మొత్తం ఆ విషయంలో ఇంకా బాధపడతాను. తెలిస్తే చాలు మనకి, ఎందుకు ఏంటి అనేది తెలిస్తే చాలు. అది తెలియదు నాకు. బాధ ఇంకోటి ఏంటంటే, ఎవరికి ఎవరి ఫ్యామిలీలోనూ మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళు అని లేకుండా ఎవరికి ఇటువంటి జరగకూడదు, పట్టుకోలేదు. బంగారం వంటి పిల్లలు, చేతికి అందొచ్చిన పిల్లలు, ఏ రకమైన అలవాట్లు, చెడు అలవాట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకుండా ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే పిల్లడు మాకు లేడంటే నిజంగా తట్టుకోలేనంత బాధ ఉంటుంది. తలుచుకుంటే నాకే ఎంత ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత ఉంటుందో అని కాదు. మీరు అక్కడే ఉన్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఆ రోజున నాట్స్కి వెళ్తున్నప్పుడు శేఖర్ని అడిగా, శేఖర్ మా ఎక్కడ ఫోన్ చేశాడు ఆ రోజు, ఉన్నారు అలీ అడుగుతున్నాడు, అలీ అడుగుతున్నాడని నాతో మాట్లాడారు. సరే రమ్మని చెప్పు అన్న. కట్ చేస్తే నెక్స్ట్ డే శేఖర్ కనిపించలే. నాకు చెప్పగా నేను షాక్ అయిపోయాను. అదే అదంతా నిజంగా మిస్టేక్లా ఉంది. శేఖర్ సారీ. ఓకే. సో ఇప్పుడు అన్న చేసిన కొన్ని వీడియో క్లిప్పింగ్ చూద్దాం.
హంతకుడికి ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత అసలేదు. నేనేమన్నా కొడుకులతోనూ అల్లులతోనూ రాజ్యం ఏలిస్తున్నానా? పార్సూలు చేసి విదేశాల్లో కోర్టు కూడా పెడుతున్నానా? అలాంటి వాళ్ళ మీద చూపించాల్సిన కోపం ప్లీజ్, నాలాంటి వాళ్ళ మీద చూపించటం చాలా అన్యాయం నాయన. ఎముకలు కుళ్ళిన దగాకోరుల్ని, వయసు మళ్ళిన దగుల్ బాజుల్ని శల్య పరీక్ష చేసి చెడుగులాడటమే మా లక్ష్యం హిరణ్యాక్ష. మావయ్య నువ్వు వెళ్ళిపో మావయ్య, లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారు. అవునరా, నీ చేత సంతకాలు పెట్టించుకుని వాళ్ళు నిన్ను చంపేయాలనుకుంటున్నారు. పారిపో తమ్ముడు, పారిపో. ఈ ఊళ్ళో నాకు సరిగ్గా తారలు తెలియవే, ఎక్కడికి పారిపోను? ఎక్కడికో అక్కడికి. ఎల్లారకు ముందు బయలుదేరా. ఎక్కడికి? ఈరోజు గాంధీ జయంతి కదమ్మయ్య. తెలుసు, అందుకే బయటికి వెళ్ళదు. ఎందుకు? చాలా గొడవలుంది. ఈ రోజు మాత్రం నేను చెప్పినట్టు చేయి, దయచేసి బయటికి వెళ్ళదు. ఎందుకని మాత్రం అడగదు. ఏమిటన్నా అలా అర్థం లాగానే మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాదురా, నా బాధ నీకు పిచ్చిలాగా అనిపిస్తుంది. నువ్వేమనుకున్నా సరే, ఇవాళ మాత్రం నువ్వు బయట కాలు పెట్టడానికి వెళ్ళదు. ఓకే, కుదరదు. కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే చంపిస్తారు. పొరపాటున భూమి మీద పడితే వడ్ల గీజలేసి చంపేస్తారు. అయినా బ్రతికి పెద్దదైతే రోడ్ మీద పిచ్చెక్కి తిరిగే చిత్తకాతి కుక్కలు కూడా సిగ్గుపడుతున్నాయి ఈ మగాల్ని చూసి. ప్రజలు ప్రజలు అంటున్నారు, నిజంగా మీరు ప్రజల కోసమే పనిచేస్తున్నారా? 57 ఇయర్స్ నుంచి ప్రజల కోసం పనిచేస్తున్నావంటూ కుర్చీలలో కదల్లేక వదలకుండా రాజకీయ నాయకులు, 35 ఇయర్స్ నుంచి అడవుల్లో కూర్చొని ఉద్యమం పేరుతో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎంతసేపు మీ అధికారాల కోసం కొట్టుకు చస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నారా? ముగ్గుల చీర కట్టన్నా. అలా బాధతో ఎండనక వాననక తిరుగుతూ ఉన్నాడు సార్. అప్పుడు కట్ చేస్తే నీ కటింగ్ తర్వాత గానీ కొంపతీసి దాని ట్రాజెడీ సబ్జెక్టా? తెలుగులో ఇలాంటి సినిమాలు చూడరయ్యా, అది కొత్త వాళ్ళతో. తమిళ్లో అయితే పర్వాలేదు. అంటే ఇది క్లైమాక్స్ కాదు సార్? ఇలా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన నెల రోజుల తర్వాత తెలుసులేవా నీ కథలన్నీ. హీరోయిన్ యుఎస్ వెళ్ళిపోతుందా, నువ్వు ఎయిర్పోర్ట్ లో క్లైమాక్స్ ప్లాన్ చేసి ఉంటావు తొలి ప్రేమలో లాగా. మంచి లవ్ ఫీల్ ఉండగా ఒక ఎమోషనల్ సీనేస్ వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటావు. ఇలాంటి కథలన్నీ రొటీన్ అమ్మా. ఆడియన్స్ మనకన్నా చాలా ముదుళ్ళు. మనం ఒక సినిమా తీస్తుంటాం, వాళ్ళు 100 సినిమాలు చూస్తారు. కష్టం నాన్న. ఈ ఒక్క సినిమా నటించారా? ఇంతకుముందు ఏమైనా నటించారా? దానికి ముందు నేనేరా పోలీస్ లో చేశాను. నేనేరా పోలీస్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఇది ఊరికే ఒక విలన్ సీన్. ఓకే, మా అలీతో సరదాలో చాలా విషయాలు చాలా చాలా చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా అలీతో సరదాగా ఎలా అనిపించు? అలీతో సరదా సంగతి దేవుడి దగ్గర నీతో మళ్ళీ ఒక గంట సేపు కూర్చునే అవకాశం వచ్చింది. నిజంగా హ్యాపీ అండ్ చాలా రోజులు లేదు మనం అందరం అటు కూర్చుని. మనం ఎప్పుడెప్పుడో కలుస్తూ ఉంటాం, ఎప్పుడు కలుస్తామో ఇప్పుడు కలిసినప్పుడు హాయ్ బాయ్ తప్ప టైం ఉంటలేదు మనకి ఎవరికి. సరే ఈ వారన్నా ఇట్లా కలిసాము. ప్లస్ నిజంగా నాకు నచ్చిన సీన్లు అన్నీ చూపించారు. నాకు పాత జ్ఞాపకాలు అన్నీ తెచ్చారు. నువ్వు అడిగిన ప్రశ్నల్లో పాత జ్ఞాపకాలు వచ్చినాయి. సో డెఫినెట్గా ఐ లవ్ దిట్స్. అంటే మామూలుగా ఏమంది, ఎప్పుడు ఎలా వచ్చారు మీరు సినిమాకి, ఏం చేశారు ఇవన్నీ రోజు చెప్పినయే చెప్తూ ఉంటాం. కాకుండా నువ్వు మెల్లిమెల్లిగా ఒక్కో దాన్ని తోడి బయటకు తీస్తుంటే నిజంగా ఐ ఫెల్ట్ హ్యాపీ. కొన్ని ఏంటంటే నేను ఇంతవరకు ఎవరికి చెప్పనియ్యి, అవతల వాళ్ళకు కూడా నన్ను అపార్థం చేసుకునేది ఇంట్లో చాలా ఉన్నాయి.
అవి ఇప్పుడు అర్థం చేసుకుంటానికి చేసుకుంటారో చేసుకోరని కాదు, అట్లీస్ట్ నేను నా మనసులో ఉన్నది నేను బయట పెట్టేశాను. సో వాళ్ళు చూస్తారో చూడరో వింటారో వినరో నాకు తెలియదు, కానీ బట్ నేను ఇప్పుడు క్లీన్ అయిపోయాను. ఇవాళతో ఆలీకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను క్లీన్ చేసి శుద్ధి 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 చేసి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అన్న. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బాష్. అందాలలికే సుందరి రాత్రి కలలో వచ్చేను, అందాలలికే సుందరి రాత్రి కలలో వచ్చేను, ఉందని వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఈ విధంగా చూద్దాం. ఆ ఊర్వశి సినిమాలో ఈ ఊర్వశిని చూసాం. మీ ఈటీవీలో